భగవంతులే సద్గురువు, సద్గురువే సర్వేశ్వరుడు. సూక్ష్మంగా చెప్పాలి అంటే ఎవరి ఇష్టదైవం వాళ్ళకి సద్గురువు, ఎవరి సద్గురువే వాళ్ళకి ఇష్టదైవం. గురువుని ఆ విధంగా దైవదృష్టితో చూడాలే గాని కేవలం ఒక మామూలు మనిషిగా మాత్రం భావించకూడదు. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువే పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, విష్ణు స్వరూపుడు, రుద్ర స్వరూపుడు, అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపుడు. అతడే పరమేశ్వర స్వరూపుడు. ఆ పరమేశ్వర స్వరూపుడు అయినటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. ఎవరైతే గురువును కేవలము పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నటువంటి వాడిగా భావిస్తూ ఉంటాడో అటువంటి వాడు నరకాన్ని మాత్రమే పొందుతాడు అని చెప్పేసి మనకి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. గురువు అనేవాడు సామాన్యమైన మనిషి కాదు, అతడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమేను అని చెప్పి మనం భావించాలి. అలాగనే కాకపోయినట్లయితే ఈ సాధకుడు రౌరవాది నరకాలు పట్టిపోతాడు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు అనేటటువంటి పరమేశ్వరుడి యొక్క పంచకృత్యాలు. పరమేశ్వరుడు 5 రకాలైనటువంటి పనులు చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవి ఏమిటి అంటే సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 కూడా పంచకృత్యములు అని చెప్తూ ఉన్నారు. వీటిల్లో మొట్టమొదటి 3 కూడా మనకి తెలుసు, సృష్టి, స్థితి, లయాలు. ఇవి నిర్వహించడం కోసము అని చెప్పేసి భగవంతుడు తనని తాను త్రిమూర్తులుగా విభజించుకున్నాడు. సరే, లయం అయిపోయింది. లయం అయిపోయిన తర్వాత జరగవలసినటువంటివి తిరోధానము, అనుగ్రహము. వీటి కోసం ఆ పరమేశ్వరుడు ఏకాత్ముడు, ఏకైకమూర్తి అయి విరాజిల్లుతూ ఉన్నాడు. అందువల్లనే పరాత్పరుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి తప్ప ఇతరులకి అనుగ్రహము అనేటటువంటిది అసాధ్యము. అటువంటి అనుగ్రహమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు సృష్టిలో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా మాయతో ఆవరించబడి అజ్ఞాన భూయిష్టమై అధోగతి పాలు అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి కోరుతూ మొట్టమొదటిగా ధర్మాన్ని వేదంగా వెలుగొందింపజేశాడు. ఆ వేదాన్ని అధ్యయనం చేశాక కూడా దాని యొక్క అర్థం తెలుసుకోలేనటువంటి వాళ్ళ చాలా మంది ఉన్నారు. వాళ్ల కోసమని చెప్పేసి ఈ వేదాల యొక్క సారాన్నంతా కూడా ఉపనిషత్తులుగా రచింపజేశాడు. ఆ ఉపనిషత్తులు కూడా అవగాహన చేసుకోలేని వాళ్ల కోసమని వాళ్లకి ఆత్మజ్ఞానానుభవం అందించడం కోసమని ప్రత్యక్షంగా దృశ్యమానమయ్యేటటువంటి తన యొక్క దివ్యమైనటువంటి ఆచరణల ద్వారా వాళ్ళందరినీ కూడా బ్రహ్మ విద్యానిష్ఠులుగా తీర్చిదిద్దడానికి గాను బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేటటువంటి 3 రూపాలుగా విరాజిల్లేటటువంటి ఏకాత్ముడైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ త్రిమూర్తుల యొక్క అంశను ఏకాంశగా మలుచుకొని అతన్నే గురువుగా, సిద్ధి ప్రదాతగా, ఆశ్రిత జన వత్సలుడుగా, అనసూయ అత్రి మహర్షుల యొక్క కుమారుడు దత్తాత్రేయుడుగా అవతరించాడు. ఆ దత్తాత్రేయుడే సద్గురువు. ఆ సద్గురువు దత్తాత్రేయుడిగా అవతరించి ఎందరికో తత్వబోధ చేశాడు, ఎందరో ఆశ్రితులను రాజులుగా చేశాడు, చక్రవర్తులుగా చేశాడు, రాక్షసుల బారి నుంచి ఇంద్రాది దేవతలందరినీ కూడా రక్షించాడు. మేం మాత్రమే వేద విధులము, మేమే వేదాలు నేర్చుకోవాలి, వేదాలు నేర్చుకోవడానికి అర్హత మాకే ఉన్నది అని విరవేగుతూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల ఎదుట తన యొక్క కుక్కల చేత వేదాన్ని చెప్పించి ఆ బ్రాహ్మణుల యొక్క అహంకారాన్ని నిర్మూలించాడు. ఇలా 1-2 కాదు, అనేకమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా చూపాడు, మహత్యాలు చూపాడు. వేద ధర్మ ప్రతిష్టాపన కోసం, ప్రచారం కోసం, లోక కళ్యాణం కోసం, ఆశ్రతులను రక్షించడం కోసం ఆయన ఎన్నో దివ్యమైనటువంటి కృత్యాలు చేశాడు. అటువంటి భగవత్ అవతారమూర్తి, ఆ జగద్గురువు అయినటువంటి ఆ సద్గురువు శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క అవతార పరంపరలో 5వ అవతారమే శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుల వారు. అటువంటి శ్రీ సాయినాథుడు మహారాష్ట్రంలో
షిరిడీ అనేటటువంటి ఒక కుగ్రామంలో ఉన్నటువంటి సాక్షాత్కరించాడు. ఈ షిరిడీ అనేది ఏం పెద్ద ఊరు కాదు, మహా అంటే అందులో ఒక 50-60 గ్రామ్ ఇళ్లు మాత్రమే ఉండేది, అంత చిన్న గ్రామం అది. అటువంటి గ్రామంలో, ఆ కుగ్రామంలో ఉన్నాడు ఈ సాయినాథుడు. ఆ గ్రామంలో నీళ్ల పంపులు లేవు, విద్యుత్ దీపాలు లేవు, ఆ ఊరంతా పొలాలు, తుమ్మ పొదలు, చిచ్చడవులు, ఇవన్నీ దట్టంగా ఉండేవి. అసలు ఆ ఊరు వాళ్ళకి విద్యుత్ దీపాలు, నీటి పంపులు ఉన్నాయనే సంగతి కూడా తెలియదు. ఎప్పుడన్నా సరే ఊళ్ళోకో గుర్రబండి కనుక వచ్చినట్లయితే అదే పెద్ద గొప్పగా ఉండేది. దాన్ని వింతగా చూస్తూ ఉండేవాళ్ళు అక్కడ ప్రజలందరూ కూడా. అక్కడ ఉండేవాళ్ళందరూ చాలా కష్టపడి జీవించేవాళ్లు, పని పాటలు చేసుకునే ఉండేవాళ్లు. వారానికి ఓసారి వాళ్ళంతా కూడా ఆ ఊళ్ళో ఒక సంతని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంతే వాళ్ళకి చాలా గొప్పగా ఉండేది. ఆ ఊరి మొదట్లో అంటే ఊరి ప్రారంభంలోనే గ్రామదేవత ఖండవ్వ ఆలయం ఉంది. ఆ ఊరి మధ్యన పాండురంగ విఠల ఆలయం ఉంది. ఆ తర్వాత శనేశ్వర ఆలయం ఉంది, లక్ష్మీదేవాలయం ఉంది, ఆంజనేయ స్వామి, గణపతి, ఇలా ఆలయాలున్నాయి. అయితే వీటి తలుపులు కూడా లేవు. అటువంటి పల్లెటూరు అది. అటువంటి ఆ షిరిడి కేవలము శ్రీ సాయిబాబా ఉనికి పుణ్యమా అని చెప్పేసి చాలా పెద్ద పట్టణం అయిపోయింది ఇవాళ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి, షిరిడి ఒకటైపోయింది. అటువంటి గొప్పతనం ఆ షిరిడీకి రావడానికి కారణం ఏమిటి అంటే కేవలం శ్రీ సాయిబాబా వారే. సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్లాడో, అసలు ఈ ఊరు, అతడు ఎవరు, ఊరేమిటో, పేరేమిటో, ఇవన్నీ మనకి తెలియదు. ఆయన ఎక్కడా కూడా జన్మించినటువంటి దాఖలా లేవు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో అనే విషయం కాదు, ఆయన ఎక్కడ జన్మించాడో తెలీదు. అంతేకాదు ఎక్కడైనా సరే జన్మించాడు అని చెప్పడానికి కూడా మనకి దాఖలా లేదు. అయినప్పటికీ ఆయన కాశీ విశ్వేశ్వరుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జునుడు, శబరిమల అయ్యప్ప, ఇలాగే సాయినాథుడు కూడా షిరిడి సాయినాథుడుగా ప్రసిద్ధి చెందాడు. అటువంటి మహానుభావుడైన దీనికి కారణం ఏమిటి? దానికి కూడా కారణం చాలా ఉంది. షిరిడి సాయినాథుడికి ఇంత ప్రఖ్యాతి రావడానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాం, సాయినాథుడు షిరిడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చాందుపాటిల యొక్క బావుమరిది వివాహం కోసమని మళ్లీ షిరిడి వచ్చాడు అని చెప్పుకున్నాం. ఎటువంటి మహానుభావుడికైనా కూడా కష్టాలు అనేవి తప్పవు. ఈ పర్యాయం ఈ సాయిబాబా షిరిడికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిత్యము కూడా ఈయన అల్లా మాలిక్, హరి ఓం తత్సత్ అంటూ ఉండేవాడు. ఈ రకంగా ఆయన అంటాం, ఇటు హిందువులకి అటు ముస్లింలకి ఇద్దరికీ కూడా ఇష్టం ఉండేది కాదు. ఒకవైపున అల్లా మాలిక్ అంటూ ఉన్నాడు, రెండో వైపున హరి ఓం తత్సత్ అంటూ ఉన్నాడు. కాబట్టి ఇద్దరికీ కూడా ఇది ఇబ్బందికరంగానే ఉంది. అది కాకుండా అప్పట్లో బాబా ఆకుపచ్చ చొక్కా ఒకటి తొడుక్కుని ఓ గడ లుంగి కట్టుకునేవాడు. దట్టంగా పెరిగిపోయినటువంటి జలపాల జుట్టు, నూనె గడ్డం, మీసాలు చూసేవాళ్ళందరికీ కూడా అచ్చం ముస్లిం ఫకీర్లా కనిపించేవాడు. కాబట్టి హిందూ దేవాలయాల్లో ఆయనకు ఆశ్రయం అనేది ఇవ్వడానికి నిరాకరించారు. అయినప్పటికీ బాబాయ్ ఏం బాధపడలేదు, ఏ వేప చెట్టు కింద ఉండిపోతాను, పర్వాలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ మహాల్పావతి లాంటి వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు. ఈ సాయి పరమేశ్వరుడు ఇట్లా నిరాశ్రయుడు కావటం అనేది ఈ గ్రామానికే శ్రేయస్కరం కాదు అని చెప్పేసి ఆలోచించారు. అలా ఆలోచించినటువంటి వాళ్ళే ఆ షిరిడిలోనే ఉన్నటువంటి ఒకనొక శిథిలమైనటువంటి మసీదు ఒకటి ఉంది అక్కడ, ఆ మసీదులో నివాసం ఏర్పాటు చేసుకోవాల్సింది అని చెప్పేసి బాబాని అభ్యర్థించారు. బాబా కూడా వాళ్ల మాటను సరే అన్నాడు. ఈ రకంగా ఈ సాయిబాబా యొక్క మకాం అంతా కూడా ఈ పాడుబడినటువంటి మసీదుకు మార్చడం జరిగింది.
అయితే మసీదులో నివసించేటటువంటి బాబా దగ్గరికి ఆయన భక్తులైనటువంటి హిందువులు ఎవరూ కూడా రాకూడదు అని చెప్పేసి ముస్లింలంతా కూడా ఆంక్షించారు. దాంతో కొందరు సాయిని దర్శించేటందుకు కూడా భయపడ్డారు. కానీ ఈ మహాల్సాపతి ఈయన మహమ్మదీయులందరినీ కూడా ఎదిరించాడు. ఎవరు అడ్డమైనా సరే, ఏది ఏమైనా సరే, నా దైవమైనటువంటి ఆ సాయిని మాత్రం పూజించడం నేను మానను అన్నాడు. పూజాద్రవ్యాలన్నీ కూడా తీసుకుని మసీదుకు వచ్చాడు. అక్కడ కాపలాదారులందరూ కూడా ఆయన్ని అడగించారు. అయినప్పటికీ ఈయన వెనక్కి తిరగలేదు. దాంతో వాళ్ళంతా ఈయన బటుకు కొట్టారు. వాళ్ళు కొడుతూ ఉంటారు, కానీ ఈ మహాల్సాపతి మాత్రం దెబ్బకు శరణం బాబా అని అరుస్తూనే ఉన్నాడు. ఆ మాటను ముస్లింలు ఎవరూ కూడా వినిపించుకోలేదు. ఈ అలాని ఈయన ముస్లింలను ఎవరిని ఎదిరించడం లేదు. ఆయన యొక్క దృఢమైనటువంటి ఆ భక్తిని మొండితనంగా భావించారు మహమ్మదీయులు. దాంతో ఒక లావుపాటి దుడ్డు కర్ర ఒకటి తీసుకుని దాని దాంతో అది పెట్టి ఈయన నెత్తి మీద బలంగా కొట్టారు. ఆ మహాల్సాపతి తల మీద దెబ్బ పడే పట్టమే మసీదులో ఉన్నటువంటి బాబా పెద్దగా గౌకేక పెట్టాడు. బాబా యొక్క స్వరం వినపడంగానే హిందువులు ముస్లింలు ఇద్దరూ కూడా తమ యొక్క గొడవంతా మర్చిపోయి లోపలికి పరుగులు తీశారు. తీరా లోపలికి వెళ్లి చూసేటప్పటికి ఏముంది, మహమ్మదీయులు ఇప్పటిదాకా కూడా ఈ మహాల్సాపతిని కొట్టినటువంటి దెబ్బలన్నీ సాయిబాబా శరీరం మీద వాతలుగా తేలుతూ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కొట్టినటువంటి ఆ బలమైనటువంటి దెబ్బ ఉన్నదే, ఆ దుడుకరతో కొట్టినటువంటి దెబ్బకి ఈ మహాల్సాపతి తలకేం కాలేదు, గాని బాబా వారి తల మాత్రం చిట్లిపోయి రక్తం గారుతోంది. ఆ దృశ్యాన్ని చూసేటప్పటికీ హిందువులు ముస్లింలు ఇద్దరికీ కూడా కళ్ళ వెంబడి నీళ్లు ధారలుగా కారటం మొదలుపెట్టినాయి. ఆ పరిస్థితిలో సాయినాథుడు హిందువుల్ని ముస్లింల్ని ఇద్దరినీ దగ్గరికి తీసి, నాయన్లారా, అల్లా మాలిక్, వాడు హిందువా ముస్లిమా యూదా క్రైస్తవుడా, ఈ భేదాలని మీకేనయ్యా నాకు లేవు. ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో వారి యొక్క సమస్త కష్టాలు నేనే భరిస్తాను. భక్తులను ఆశ్రితులను రక్షించడమేనయ్యా నా యొక్క పని. మీరు మీ యొక్క మత కలహాలన్నీ మానుకోండి. హిందూ ముస్లిము ఇద్దరూ ఒకటే. ఒకే సూర్యుడి యొక్క వెలుగులో, ఒకే చంద్రుడి యొక్క వెన్నెలలో మీరందరూ కూడా జీవిస్తున్నారు అనే మాట మర్చిపోకండి. గాలికి నీటికి మరి ఏ ఇతర ప్రాణికి లేనటువంటి ఈ మత కలహాలు మారణకాండ మీరు మాత్రం సాగించద్దు. నా మాట వినండి, రాముడు రహీము ఇద్దరూ ఒకటే. సబ్కా మాలిక్ ఏకీ హై, అందరికీ యజమాని ఒక్కడే అల్లా మాలిక్, పరమేశ్వరుడే సర్వాధికారి. హరి ఓం తత్సత్. వీరు సాయి మహాల్సా, వారు సాయి అబ్దుల్లా, హిందూ ముస్లిం సాయి సాయి, ఈ విధంగా ప్రబోధనలు చేసి వాళ్ళందరిలోనూ కూడా పరివర్తన తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. అందులో కృతకృత్యులయ్యారు సాయినాథుల వారు. అయితే ఈ మతమౌఢ్యం అనేది, గ్రామ పెద్దల మూర్ఘత్వం అనేది, ఇవి సాయిబాబాను మాత్రం కొంతవరకు ఇబ్బందులు పాల్చేశాయి. సాయిబాబాను ఊళ్ళో ఉన్నటువంటి బావుల్లో నీళ్లు తాగకూడదు అని చెప్పి నిషేధించారు. అయినప్పటికీ బాబా కోపం రాలేదు. చిరునవ్వు నవ్వుతూ ఆ ఊరి చివరిన పొలిమేలలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి తొట్టె ఒకటి ఉంది, అది అక్కడ తిరుగాడుతూ ఉండేవంటి గేదెలు ఆవులు నీళ్లు తాగటం కోసమని ఏర్పాటు చేసినటువంటి తొట్టె. ఆ తొట్టెలో అందులో ఉన్నటువంటి నీళ్లే ఆయన తాగుతూ ఉండేవాడు. ఆ నీరు తాగద్దు, నీకు వేరే నీరు తెప్పించి ఇస్తాము అని ఈ మహాల్సాపతి వంటి వాళ్లు ఆయనకి ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా బాబా వినిపించుకోలేదు. అంతకలహాలు ఆత్మవంచనలు అన్నీ తొలగిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగానే చేస్తాను, ప్రస్తుతం మాత్రం
ఈ నీరే తాగుతాను అన్నారు. ఆ మాటలు విన్నటువంటి ఈ మహాల్సా చాలా బాధపడ్డాడు. అది పశువుల యొక్క ఎంగిల్ నీరు, పశువులు తాగేటటువంటి నీళ్లు మనుషులు తాగకూడదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బాబా చెప్తాడు, అమాయకుడా, అందరం పశువులమేనయ్యా, వాటి నాలుగు కాళ్లున్నాయి, మనకి రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి. చిన్నప్పుడు మనం కూడా ఈ నాలుగింటితోనూ పాకిన వాళ్ళమే కదా. వాటి కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి, మనకి అహంకారము దురభిమానము అనేటటువంటి రెండు కొమ్ములు కనపడకుండా ఉన్నాయి. మనం ధాన్యం తింటున్నాం, అవి గడ్డి తింటున్నాయి. మహాల్సా, నీకు ఒక విషయం తెలుసా, ఈ ధాన్యము గడ్డి రెండు కూడా ఒక పంటల నుంచి వచ్చినవే, అవి మనుషులకు బానిసలు. ఈ పశువులు అనేవి మనుషులకు బానిసలు, మరి మనుషులు ఆశలకి బానిసలు. ఈ పశువులు కట్టుగొయ్యలకు బంధించబడి ఉంటాయి, మరి ఈ మానవులు సంసారానికి బంధించబడి ఉంటారు. అవి నోరు లేని మూగజీవులు. మనము అంతేనయ్యా, గ్రామాధికారుల దగ్గర భార్యాపిల్లల దగ్గర మనము నోరెత్తలేం కదా. ఇంకా తోకంటావా, ఈ తోక అనేది పశువు యొక్క శరీరానికి అంటిపెట్టుకుని ఉంటుంది, అయితే మనకి మాత్రం కొంచెం ఎడంగా వెనకాలే ఉంటుంది, అది కూడా నాకు నువ్వున్నట్టుగా అన్నాడు ఈ మహాల్సాన్ని చూపించి. ఆ మాటలు అనేసి ఓ నవ్వు నవ్వేశాడు బాబా. ఆ తర్వాత ఓ వెర్రి మహాల్సా, సృష్టిలో ఉన్నటువంటి సమస్త భూతకోటి కూడా పశువులేనయ్యా, అందువల్లనే పరమేశ్వరుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి పశుపతి అన్నారు, అంతేగాని నరపతి మానవపతి అని ఏమనలేదయ్యా అన్నాడు. సాయిబాబా చెప్పినటువంటి ఈ మాటలు విన్న మహాల్సా ఇంకా మాట్లాడలేకపోయాడు. అదేవిధంగా కొన్నాళ్ల పాటు సాయిబాబాకు ఊరిలో భిక్ష కూడా దొరకకుండా చేశారు, అయినా బాబా ఏమాత్రం చలించలేదు. నాకేం బాధలేదు, నేను నా గురువుగారు ఇద్దరం కలిసి చాలా కాలం వేపాకులు మాత్రమే తిని బతికామయ్యా అన్నాడు. అలా అని నిరాహారుడుగా చాలా కాలం ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్లిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆయన. ఆకలి, దప్పిక, ఎండ, చలి ఇవేం పట్టించుకునేవాడు కాదు. సాయిబాబా షిరిడీలో మళ్లీ ప్రవేశించినలాగైతూ ఆయన పట్ల మంచి గురి కుదిరి భక్తి కలిగి ఆయనలో దైవత్వాన్ని చూడగలిగినటువంటి మరో వ్యక్తి ఉన్నాడు. ఎవరది? ఆవిడే తాతయ్య తల్లి, అప్పాకోట యొక్క సతీమణి అయినటువంటి శ్రీమతి బాయిజాబాయి. తాను దైవస్వరూపంగా ఆరాధించేటటువంటి శ్రీ సాయిబాబా యొక్క ఈ స్థితిని చూసి ఆవిడ చాలా చలించిపోయింది. అందువల్ల ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ అన్నము రొట్టెలు అన్నీ కూడా ఓ గంపలో పెట్టుకుని ఆవిడ అడవికి వెళ్లేది. ఆ మిట మధ్యాహ్నం ఎండలో బాబా ఎక్కడ ఉన్నాడు అని అడవంతా తిరుగుతూ చేట చివరికి ఆయన్ని పట్టుకునేది. ఆయన్ని బతిమాలి బామాలి మరి భోజనం చేయించేది. ఒకటి రెండు రోజుల తర్వాత బాబా ఈమెకి అందకుండా అడవిలో చాలా లోపలికి వెళ్లిపోయి గుబురుగా ఉన్నటువంటి చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయినా సరే ఈ బాయ్యాబాయి మాత్రం అంత దూరం వెళ్లి ఆయన్ని పట్టుకునేది. ఒక్కొక్కసారి శ్రీ బాబా ధ్యానంలో ఉండిపోయేవాడు. ఆయన ధ్యానంలో నుంచి బయటికి వచ్చేదాకా ఆవిడ అట్లాగే కూర్చొని ఉండేది. తాను పక్కన ఎండలో ఇట్లా పడిగాపులు పడుతూ తన పైటి చెంగుతో సాయికి ఎండ తగలకుండా ఆచ్ఛాదన చేసేది. దయాస్వరూపుడైనటువంటి శ్రీ సాయిబాబా ఆవిడ్ని ఇంకా పరీక్షించదలుచుకోలేదు, ఆవిడ యొక్క భక్తికి మెచ్చుకున్నాడు. అలాగే ఆవిడ యొక్క మాననీయమైనటువంటి ఆ మమతను కూడా అంగీకరించాడు. తన తల్లిదండ్రులెవరో, తన ఊరేదో, తన పేరేదో, అసలు తన రూపమేమిటో కూడా ఎవరికీ తెలియనటువంటి ఆ సాయిబాబా ఆ భక్తురాలకి
తమ్ముడుగా అయిపోయాడు. తాత్యకు మేనమామగా మారిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి సాయిబాబా షిరిడీలోనే భిక్షాటనం చేయటం మొదలుపెట్టాడు. అందుకు కారణం ఏమిటి అంటే, కేవలం ఈ బాయిజాబాయి ఉంది కదా, ఆవిడకి అడవిలో తిరిగేటటువంటి శ్రమ తగ్గించాలి అనే కోరిక. అంతగా తప్పించి ఇంకా ఏమీ లేదు. ప్రతిరోజు ఉదయం బాబా పేద సాధులందరికీ కూడా, ఆ తర్వాత దీర్ఘ రోగులకి, వీళ్ళకి ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉండేవాడు. చూసేవాళ్ళకి ఆయన చేసేటటువంటి చికిత్స అంతా కూడా మొదట్లో చాలా చిత్రంగానూ భయానకంగానూ ఉండేది. కానీ చివరికి మాత్రం ఆశ్చర్యము ఆనందదాయకంగా ఉండేది. ఒకసారి ఒకళ్ళకి కళ్ళు కలిగాయి, కళ్ళు బాగా వాచిపోయినా ఎర్రబడ్డాయి. ఆ వ్యక్తి బాబాని ఆశ్రయించాడు. సాధారణంగా అటువంటి వ్యాధులకి అంజనాలు, ఆవుపాలు ఇటువంటి వాడటం అనేది రివాజు. కాని బాబావారు నల్ల జీడిగింజలు నూరి రెండు ఉండలుగా చేసి ఒక్కొక్కంట్లో ఒక్కొక్క దూర్చి ఆ పైన గుడ్డతో కట్టుగట్టి, "ఓ రేపొద్దున రా" అన్నారు. భక్తుడు వెళ్ళిపోయాడు. కాని ఆ వైద్యాన్ని చూసిన వాళ్ళందరికీ మాత్రం గుండె గుబేలమంది. ఏం లాభం? బాబాకు ఎదురు చెప్పేటందుకు ఎవరికీ ధైర్యం మాత్రం చాలలేదు. నల్లజీడి గింజలు కళ్ళల్లో పెట్టాడు కాబట్టి ఆ రోగి కళ్ళు పోవటం ఖాయం అని అనుకుని తమలో తామే వాళ్ళు దారి పట్టడం మొదలుపెట్టారు. మర్నాడు ఆ రోజు రాగానే బాబా కట్టు విప్పి కళ్ళ మీద కసిని నీళ్లు ధారగా పోశాడు. దాంతో కళ్ళల్లోని పుసులు వగైరా ఈ కల్మషం అంతా కూడా బయట కొట్టుకుపోయింది. కళ్ళు శుభ్రపడి తెల్లగా అయ్యాయి. చూసేవాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అలాగే ఒక రోజున బాబావారి సమాధి ఉన్నటువంటి రాతివాడను కట్టించినటువంటి బూటీకి అప్పట్లో కలర వచ్చింది. అతను బాబాను ఆశ్రయించాడు. బాదం పప్పు, పిస్తా, అక్రోట ఇవన్నీ నానబెట్టి పాలు పంచదారతో ఉడికించి, "ఇవి గనక తీసుకున్నట్టయితే నీ రోగం తగ్గుతుంది" అన్నారు సాయిబాబా. ఈ సంగతి తెలిసి ధనవంతుడైనటువంటి ఆ బూటీ యొక్క వైద్యులంతా కూడా కంగారు పడిపోయారు. అవన్నీ కూడా జబ్బును పెంచుతాయి, అంతేగాని తగ్గించవు అని చెప్పారు. అయినా సరే ఈ బూటీ మాత్రం బాబా మీద ఎనలేనటువంటి విశ్వాసంతో డాక్టర్లు ఇచ్చినటువంటి మందులన్నీ కూడా పక్కన పెట్టి సాయిబాబా చెప్పినట్లే చేశాడు. ఒక్కటే మోతాదు వ్యాధి పూర్తిగా నయమైపోయింది. బాలగణపతి షింఫీ అనే ఆయనకి మలేరియా సోకింది. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా వ్యాధి నయం కావటం లేదు. బాబా యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ విని బాబాని ఆశ్రయించాడు ఈ షింఫీ. బాబా చిరునవ్వు నవ్వుతూ, "దానికి వైద్యం ఎందుకయ్యా? లక్ష్మీదేవి గుడి దగ్గర ఓ నల్ల కుక్క ఉంది, దానికి పెరుగు అన్నం పెట్టు, నీ జబ్బు కాస్తా పోతుంది" అన్నాడు. ఇది తెలిసినటువంటి కొందరు షింఫీని వారించారు. అటువంటి మూఢాచారాలకి, మూర్ఘపు చిట్కాలకి రోగాలు తగ్గవు అని హెచ్చరించారు. అయినప్పటికీ షింఫీ మాత్రం సాయిబాబా యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఆ మర్నాటి నుంచే ఆయన యొక్క వ్యాధి కాస్త ఎగిరిపోయింది. అలాగే బాలక్రామ్ దురుంధుర్ అనే భక్తుడు చాలా రోజులుగా ఉపశంతో బాధపడుతూ ఉన్నాడు. అతడు షిరిడీ వెళ్లి బాబాను ఆశ్రయించాడు. ఆయనకి పాదసేవ చేసుకుంటూ ఉండిపోయాడే గాని తన యొక్క వ్యాధి గురించి గాని బాధ గురించి గాని ఏమీ చెప్పలేదు. అయితే బాబా భక్తుల యొక్క కష్టాలు అన్నీ తెలుసుకుంటాడు. తాను సేవిస్తూ ఉన్నటువంటి చిలుమును ఈ బాలక్రామ్కి అందించి, "ఓ పీల్చు పీల్చు" అన్నాడు. కానీ
ఈ దురింద్రుడికి ధూమపానము అనేది అస్సలు అలవాట్లేదు. అయినా సరే బాబా యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ చెలువును పీల్చాడు. అంటే ఆరేళ్ల నుంచి పట్టుకుని పీడిస్తూ ఉన్నటువంటి ఆ ఉపశం కాస్త ఆ క్షణంలో ఎగిరిపోయింది. ఒకసారి ఎక్కడో పడి ఉన్నటువంటి ఎవడో కుష్ఠరోగి ఒకణ్ణి తన భుజాల మీద ఎత్తుకుని తీసుకొచ్చారు శ్రీ సాయివారు. అతని శరీరం అంతా బాగా పుళ్ళు పడిపోయినది, పురుగులు పట్టి ఉంది, ఒళ్ళంతా రసిగారుతూ ఉంది, భరించాలా అనేటువంటి దుర్వాసన వేస్తూ ఉన్నాడు ఆ వ్యాధిగ్రస్తుడు. బాబా అవేం పట్టించుకోలేదు. ఏదో ఒక పెద్ద పట్టు వస్త్రాన్ని భుజాన వేసుకున్నట్టుగా ఉన్నాడాయన. అంతే తప్పించి ఆయనకేమీ లేదు. కానీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఆ చర్యను మనస్సులోనే అసహించుకుంటూ ఉన్నారు. సాయిబాబా ఎవరిని లెక్క చేయలేదు. భుజం మీద నుంచి రోగిని దింపారు. ఒక పాత్ర నిండా నీళ్లు, ఓ గుడ్డముక్క అందుకుని అతడి యొక్క కురుపులన్నీ శుభ్రం చేయటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నవాళ్లు కొంతమంది అవి సహించలేక, నీకెందుకు బాబా ఈ శ్రమ అంటూ ముందుకు రాబోయారు. కాని బాబా వాళ్ళని వారించి, మీకు మాత్రం ఎందుకు ఈ శ్రమ? వీడో కుష్ఠ విధవా, నేనో భ్రష్ట ఫకీర్ని, వాడి ఒంటి మీద నుంచి కుళ్ళు కంపు వస్తోంది, మీ శరీరాల నుంచి గంధపు వాసన వస్తూ ఉన్నది, వీడు పెద్ద రోగి, మీరు భోగులు, మీకెప్పుడు ఏ రోగం రాదు, కానీ ఒక మాట మాత్రం నిజం, వాడు చస్తాడు, నేను చస్తాను, మీరు చస్తారు. మనస్సులో అసహించుకునేటువంటి వాళ్ళకి మాజోలెందుకయ్యా? సాటి ప్రాణిని ఏ పరిస్థితుల్లో అసహించుకున్నప్పటికీ అవి సాయిని అసహించుకున్నట్లే, పండి పండి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్లలో చాలా మందికి ఈ బోధన ద్వారా జ్ఞానోదయమైంది. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఈ రకంగా వాళ్ళందరికీ మానసిక వైద్యాన్ని చేశాక బాబా వారు ఇలా అన్నారు, ఏ రోగమైనా సరే అశాశ్వతమైనటువంటి ఈ తొలితితికే గాని శాశ్వతమైనటువంటి ఆత్మకి మాత్రం కాదు అని గుర్తించండి. అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా భావించండి, తెలుసుకోండి. ఇదేదో అంటు రోగం అని చెప్పేసి భయపడకండి. కుష్ఠరోగం అంటు వ్యాధి కాదు, మన యొక్క పురాకృత కర్మమే మనకున్నటువంటి పెద్ద అంటు వ్యాధి అని భక్తులకి చెప్పి ఆ రోగి వైపు తిరిగి, ఈ ఫకీరుండంగా నీకేం భయం లేదయ్యా, రోజు అల్లాని ప్రార్థించు, ఆయనే నీ రోగాన్ని తగ్గిస్తాడు అని దీవించి పంపించేశారు. సాయిబాబా యొక్క మాటలు ఏనాడు కూడా వృధా కాలేదు కాబోవు. సరిగ్గా వారు చెప్పినట్లే అతి స్వల్ప కాలంలోనే శ్రీ సాయి యొక్క ఆశీర్వచనాల మూలంగా అతని యొక్క రోగం కాస్త పూర్తిగా నయమైపోయింది. అతడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ తర్వాత శ్రీ బాబా మరో కుష్ఠరోగికి కణతల మీద, వెన్నుపైన సూదులతో కాల్చడం ద్వారా రోగాన్ని తగ్గించాడు. ఈ వైద్యాలను గురించి విన్నటువంటి గణపత్ హరికనాడే అనేటటువంటి ఓ కుష్ఠరోగి బాబాను ఆశ్రయించాడు. అతగాడు స్త్రీ సాంగత్యాన్ని వదిలిసి వేసేటటువంటి షరతు మీద బాబా వారు చికిత్స చేయడానికి ఒప్పుకున్నారు. వెంటనే బాబా అతన్ని ఒక పామును పట్టి తీసుకురా అన్నాడు. అది వినగానే కంగారు పడిపోయాడు ఆ రోగగ్రస్తుడు. సాయి తన సమ్మోహనకరమైనటువంటి ఆ మందహాసాన్ని చికిలిస్తూ, భయపడకవయ్యా, కుష్ఠరోగుల్ని పాములు కలవు, నువ్వు తెచ్చినటువంటి పాము విషంతోనే నీకు మందు వెయ్యాలి అన్నారు. సరే అతను పాము తీసుకొచ్చాడు. బాబా వారు చికిత్సను ప్రారంభించారు. ఆ యోగిచంద్రుల యొక్క వైద్యంలో ఈ హరికనాడే తన యొక్క రోగం నుంచి చాలా కోరుకున్నాడు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడేసరికి అహంకారంతో
బాబా చెప్పినటువంటి మాటలన్నీ కూడా పచ్చమంతా కూడా విస్మరించి స్త్రీ సాంగత్యానికి ఒడిగట్టాడు. ఫలితంగా రోగమంతా తిరగబెట్టింది. ఈసారి చికిత్స చేయడానికి బాబా ఒప్పుకోలేదు. కొన్నాళ్లలోనే ఈ హరికనడే కాస్త వ్యాధి బాగా పెరగటం వల్ల మరణించాడు. ఈ విధంగా ఈ హరికనడే కన్ను మూశాడు అని తెలియంగానే బాబా రెండు కళ్ళు మూసుకుని హరిహరి అన్నాడు. ఆయన యొక్క మనసు చాలా బాధపడింది. ఈ హరికనడే మరణించాడు అనేటప్పటికీ ఆయన బాబా వారు వేరే విధంగా ఆలోచనలు చేయటం మొదలుపెట్టారు. జీవితమే ఒక వ్యసనం, అందులోనూ మానవులు అందరూ వ్యసనపరులే. ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుకుందాము అని అనుకుంటారే గాని ఆ కష్టం తీరిపోగానే దారిగుంటలో పడుకున్నటువంటి కుక్కలాగా మళ్లీ ఆ వ్యసనాల వెనకాలే వెళ్లిపోతూ ఉంటారు. అటువంటి ఈ జీవుల గురించి తెలిసి కూడా వాళ్ళు వ్యసనాలు వదులుకోవాలి అని మనం అనుకోవటం, వాళ్ళని వదులుకోమని చెప్పటం, వాళ్ల మీద ఒత్తిడి చేయటం, వాళ్లతో ప్రమాణాలు చేయించటం, పత్రాలు రాయించుకోవటం, ఇదంతా ఒట్టి వృధా. ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచమే ఒక వ్యసనాల పుట్ట. ఒకడికి సత్యం చెప్పటం వ్యసనం, ఇంకోటికి అబద్ధం ఆడటమే వ్యసనం. మానవులు ఎన్ని కష్టాలైనా భరిస్తారు, నియమాలైనా భరిస్తారు, కానీ వ్యసనాన్ని మాత్రం వదులుకోరు. ఆరోగ్యం కోసం ఎన్ని మందులైనా మింగుతారు, కానీ పథ్యం మాత్రం పాటించరు. కాబట్టి వీళ్ళకి చెప్పి ఏ రకంగానూ ప్రయోజనం లేదు. దుష్ఫలితాలు ప్రత్యక్షంగా చూపించినా కూడా వీళ్లు మారరు. కాబట్టి వీళ్ళని పథ్యాలు పాటించమని చెప్పటం అనవసరము. అందుకని ఇక నుంచి ఎవరికి మందులు ఇవ్వకూడదు అని తీర్మానించుకున్నాడు శ్రీ సాయిబాబా. ఆ తర్వాత ఎవరికి మందులు ఇవ్వలేదు. మరి తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా యోగశక్తి పూరితమైనటువంటి ఆ ఊదీని మాత్రమే ప్రసాదంగా ఇవ్వడం మొదలుపెట్టారు అప్పటి నుంచి కూడా. ఈ రకంగా అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళకి చికిత్సలు చేసి ఆ తర్వాత బయలుదేరేవాడు శ్రీ సాయిబాబా.